Hello, welcome back to Lola Ratings. ఇంకో సూపర్ డూపర్ పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మరీ కాదులండి, నేను ఇంటర్ చదివే రోజులకి. ఆ రోజుల్లో మేము ఐపీఎల్ స్కోర్స్ తెలుసుకోవడానికి పడే పాటలన్నీ ఈ పాడ్కాస్ట్లో మీకు చెప్తాను. నేను ఇంటర్ శ్రీ చైతన్యలో చదివాను, ఫస్ట్ ఇయర్ అంటే జూనియర్స్ కదా. సో మాకు సెల్ ఫోన్స్ అనేది అలా ఉండేది కాదు, కాబట్టి కాల్స్ మాట్లాడాలన్నా లేక ఫ్రెండ్స్తో సిట్ చాట్ చేయాలన్నా మాకున్నవి రెండే రెండు ఆప్షన్స్. ఒకటి క్యాంటీన్లో ఉండే ల్యాండ్లైన్ ఫోను, రెండోది వార్డెన్ దగ్గర ఉన్న సెల్ ఫోన్. సో ఇంకా ఐపీఎల్ స్కోర్స్ చూడాలంటే మాకున్న ఒకే ఒక ఆప్షన్ మా వార్డెన్ దగ్గర ఉన్న సెల్ ఫోన్. ఇప్పుడంటే స్కోర్స్ కావాలంటే సింపుల్గా క్రిక్ బజ్లోనో లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఏదో ఒక యాప్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూసేస్తాం. కానీ ఒక్క వార్డెన్ ఫోన్ తప్ప ఇంకే ఫోను లేని ఆ రోజుల్లో మేము స్కోర్స్ ఎలా తెలుసుకున్నాం అనే డౌట్ మీకు ఉంది కదా, దాని గురించే ఇప్పుడు చెప్తా, వినండి. ఐపీఎల్ మ్యాచెస్ టైంలో మాకు స్టడీ అవర్స్ ఉండేవి. నార్మల్గా మా క్లాస్లో అందరికీ వాటర్ బాటిల్స్ ఉన్నా ఐపీఎల్ సీజన్లో మాత్రం క్లాస్ అందరికీ ఒకటే బాటిల్. ఎందుకనుకుంటున్నారా? అదేనండి, ఆ బాటిల్ అంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతే రీఫిల్ చేసుకోవడానికి వెళ్తామా? అలా వెళ్తూ మా వాటర్ దగ్గరికి వెళ్ళి స్కోర్ తెలుసుకొని రావడానికి మాట. ఇంకా వాటర్ దగ్గర నుంచి స్కోర్ తెలుసుకొని వచ్చాక మా ఫ్రెండ్స్ ఇస్తారు చూడండి ఎక్స్ప్రెషన్స్, ఆచ్ కమల్ హాసన్ అని అనడంలో తప్పే లేదనిపిస్తుంది. స్కోర్స్ తెలుసుకోవడం అనేది ఫస్ట్ పని అయితే సార్లకి మేడంకి తెలియకుండా ఆ స్కోర్స్ మిగతా వాళ్ళకి పాస్ చేయడం అనేది ఇంకో ప్రాబ్లం. అండ్ ఆ స్కోర్స్ పాస్ చేస్తున్నప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క పెద్ద పెద్ద బీబీసీ రిపోర్టర్లా ఫీల్ అవుతూ ఉండేవాడు. ఒకవేళ ఆ రోజు మా ఫేవరెట్ టీమ్ మ్యాచ్ అనుకోండి, ఇంకా టెన్షన్ అయితే మామూలుగా ఉండేది కాదు. వార్డెన్ దగ్గరికి ఎవడైనా వెళ్తున్నాడంటే చాలు, వెళ్ళి వచ్చే వరకు ఉండే టెన్షన్ ఎలా ఉంటుంది అనుకున్నారు? ఎలా అయితే ఆపరేషన్ థియేటర్ లోపలికి డాక్టర్ వెళ్ళి బయటకు వచ్చి ఏం చెప్తాడు అనే టెన్షన్ ఉంటుంది చూసారా, ఇంచుమించుకు అలా టెన్షనే ఉండదు. ఇంకా స్టడీ అవర్స్ అయిన వెంటనే సీనియర్స్ రూమ్స్కి పరిగెట్టి వెళ్ళేవాళ్ళమాట. ఎందుకనుకుంటున్నారు? మ్యాచ్ చూడడానికి. ఇంకా మ్యాచ్ ఏమో లాస్ట్ వరకు చూడడం, లేట్గా పడుకోవడం, మార్నింగ్ లెగ్గకపోవడం, వాడడంతో తిట్లు తినడం, ఇది మా ఐపీఎల్ సీజన్ ఆచారం. అది మాట సంగతి. ఇంకో పాడ్కాస్ట్ మళ్ళా కలుద్దాం, అంతవరకు సెలవు.